దేశ రక్షణ కోసం తమ ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ సంగారెడ్డి జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో పోలీస్ ఫ్లాగ్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంగారెడ్డి జిల్లా ఎస్పీ చీఫ్ చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై పోలీస్ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. పోలీస్ ఫ్లాగ్ డే కార్యక్రమంలో మొదటగా సంగారెడ్డి జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఈ సంవత్సరం నుంచి పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పోలీస్ ఫ్లాగ్ డేగా జరుపుకుంటున్నామని ప్రతి ఏటా అక్టోబర్ 21వ తేదీన పోలీస్ ఫ్లాగ్ డేని మనం నిర్వహించుకోవడానికి గల కారణాలను వివరించారు. 1959 అక్టోబర్ 21వ తేదీన సిఆర్పీఎఫ్ ఎస్ఐ కరమ్ సింగ్ నాయకత్వంలోని భారత జవాన్లు ఈశాన్య లడాక్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో చైనా సైనిక దళాలు జరిపిన ఆకస్మిక దాడిలో 10 మంది భారత జవాన్లు వీరమరణం పొందారని, వారి ప్రాణ త్యాగాలకు ప్రతీకగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తేదీన పోలీస్ ఫ్లాగ్ డే జరుపుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ శ్రీమతి కె సృజన, సంగారెడ్డి డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ నాయుడు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి, సంగారెడ్డి టౌన్ ఇన్స్పెక్టర్ వెంకటేష్, సంగారెడ్డి రూరల్ ఇన్స్పెక్టర్ శివ, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు దుర్గారెడ్డి, పోలీస్ అసోసియేషన్ కోశాధికారి అసిఫ్ అలీ మరియు పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మరియు సంఘ విద్రోహ శక్తుల చేతిలో ప్రతి సంవత్సరం ఎంతో మంది పోలీస్ మరియు ఆర్మీ అధికారులు తమ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారు. ఇటువంటి పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం కోసం ఏర్పాటు చేసిన 21వ తేదీన పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని మనం ఇలా నిర్వహించుకోవడానికి కారణం ఏమిటంటే 1959 అక్టోబర్ 21వ తేదీన సిఆర్పిఎఫ్ ఎస్ఐ కరమ్ సింగ్ గారి నాయకత్వంలోని భారత జవాన్లు ఈశాన్య లడక్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో చైనా సైనిక దళాలు జరిపిన ఆకస్మిక దాడిలో 10 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. ఇది ప్రాణత్యాగాల ప్రతీకగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తేదీన పోలీస్ అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటున్నాము. పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని ఈ సంవత్సరం నుంచి మనం పోలీస్ ఫ్లాగ్ డేగా జరుపుకుంటున్నాము.